పంచర్ మా జగన్ దైతే అంటే మేము ఇంకో రకంగా అనుకోవడం కాదు మేము జగన్ ఛానల్ చేస్తున్నాం అండ్ ఇప్పటి వరకు కూడా ప్రతి మహిళకు కూడా ఇంటింటికి డబ్బు పోవడం తర్వాత వారంటీల ద్వారా ఈ కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో సచివాలయానికి వాళ్ళు ఎవరు ఏ రకంగా ఇబ్బంది పడకుండా ఉండడం అన్నీ కూడా చాలా అమోఘంగా ఉన్నాయి ఈ విషయంలో మాత్రం చూడక్కర్లేదు నెక్స్ట్ కూడా మాకు జగన్ రెడ్డి గారు వస్తారని చెప్పేసి మా పూర్తి సంకల్పం ఉంది ఎందుకంటే ఆయన ఇప్పటికీ కూడా అందరికి అందుబాటులో ఉండి అన్ని రకాలుగా చేసుకుని వస్తున్నాడు ఆయన ఇబ్బంది ఏం లేదు తర్వాత కాలం నిర్ణయించాలి ఓకే మాకైతే కనుక పూర్తిగా నమ్మకం ఉంది ప్రభుత్వం మీద ఎందుకంటే మెయిన్ మహిళలకి ఇంటికి ఆయన పెట్టిన నవరత్నాల పథకాలు కూడా అవి మాత్రం ఎన్ని విధంగా అభివృద్ధి మాట పక్కనెట్టినా ఎన్ని విధాలుగా ఉంటారో అవన్నీ మాత్రం ఖచ్చితంగా అందుతున్నాయి ఇవాళ ఇవాళ మధ్యతరగతి కుటుంబీకులు అందరూ కూడా కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారంటే దీని కారణంగానే కరోనా వచ్చి 2 సంవత్సరాలు ఆ టైంలో అయినా సరే ఏ రకంగా ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ఇంటింటికి వచ్చిన పథకాలు వచ్చాయి అది మాత్రం జనాలు ఎప్పుడు కూడా మర్చిపోరు ఇంకా అభివృద్ధి అంటారా అభివృద్ధి జరగాలి మరి అభివృద్ధి జరగకపోవడం అన్నది ఒకటి బ్యాడ్ అది జగన్ ప్రభుత్వం గారికి మేము జగన్ ప్రభుత్వమే చేస్తున్నాం అభివృద్ధి అన్నదే మేము రాష్ట్ర అభివృద్ధి అన్నదే అన్నది లేదు అది ఉంటే ఇంకా అంతా కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి ఉంటాయి కదా మనకి ఏదైనా కంపెనీలు రావాలన్నా చేయాలన్నా పెట్టుబడులు రావాలన్నా అది ఒకటి లోపం కానీ మిగిలినవి కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి ఓకే థ్యాంక్ యూ చెల్ల జగన్ రెడ్డి పనితీరు చాలా బాగుంది ఎవరికైనా సరే ఇప్పుడు ఏకేసినా సరే అన్ని అందుబాటులో ఉండి ఆయన పూర్తి సహకారం అందిస్తున్నాడు ఆ విషయాలు మాత్రం చూడక్కల చెల్ల జగన్ రెడ్డి గారిది పవన్ కళ్యాణ్ గారు జగన్ గారి మీద పోటీ చేస్తే నెక్స్ట్ గెలిచే అవకాశం పొద్దుట వచ్చినా సింగిల్ వచ్చినా గెలిచే అవకాశం అంటే పవన్ గారుని చంద్రబాబు నాయుడు గారు కనుక పొత్తు కలుపుకుంటే కనుక ఖచ్చితంగా టీడీపీకి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే పవన్ గారిది గతం మీద ఇప్పుడు చాలా పనితీరు చాలా బాగుంది ఆయనది కూడా అంటే ఆయన మాట విధానం అది కూడా బాగుంది ఇద్దరు పొత్తు కలుపుకుంటే కనుక వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇద్దరు పొత్తు అవుతున్నా లేదంటే జగన్ గారు 100% దాంట్లో మాత్రం తేడా లేదు నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం పవన్ కళ్యాణ్కి ఉందండి ఎందుకంటే అండి తెలుగుదేశం జనసేన ఎలయన్స్ ఉన్నా జనసేన బీజేపీ ఎలయన్స్ ఉన్నా ఇప్పటి జనసేన వస్తుంది అనుకుంటున్నాను ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది జగన్ గారు నచ్చలేదండి బాగాలేదండి పథకాలు ఇచ్చారు కదండి ఏలవరెట్టి తర్వాత అన్ని తీసిపడేసారు మేము ఆటో వాళ్ళమండి మాకు ఫస్ట్లో 1 సంవత్సరం పడ్డది తర్వాత మళ్ళీ పడలేదు పిల్లలకి రీఎంబర్స్మెంట్ పడలేదు తర్వాత కాలనీ శాంక్షన్ అయిందండి హౌస్ లోన్ శాంక్షన్ అయింది అది లాస్ట్ కట్టుకునేదాకా అవకాశం ఇచ్చారు కట్టుకునే ముందు తీసేసామండి లేదు క్యాన్సిల్ అయిపోయింది అన్నారు ఇంకా ఎమ్మెల్యే గారు ఏంటంటే మాకు జగన్ రెడ్డి గారు బాగా ఇదండి దాని గురించి జగన్ రెడ్డి గారికి చేసాం నిన్నాళ్ళు బట్టి ఈ పట్టు అయితే నచ్చలేదండి జగన్మోహన్ రెడ్డి గారు పనితీరు బాగోదండి మా జగన్ రెడ్డి గారు బాగానే ఉంటాడు ఆయన ఎందుకంటే కేకేత పలుకుతాడు ఆయన దాని మీద ఇంకా కులానికి మతానికి సంబంధం లేకుండా ఆయన గెలిపించుకున్నాం నిన్నాళ్ళు కానీ ఈ పట్టు పైన బాగోలేదండి జగన్ రెడ్డి గారు మాత్రం ఏం చేస్తారండి పాపం అందుకని చెప్పేసి ఈ పట్టు జనసేన వద్దాం చాలా బాగుందండి ఇప్పుడు బాగా చేస్తున్నారండి వాండర్ గట్ర పెట్టి బాగా చేస్తున్నారని అని అంటున్నాయండి ముసలి వాళ్ళు కూడా ఇంటికి బయటికి వెళ్ళాలని కూడా పట్టుకొచ్చి పొద్దున్నే లెక్కుంటే 6 గంటలకు ఇస్తున్నారండి చాలా బాగా జరుగుతుందండి జగన్ గారి ప్రభుత్వం ఇంక 30 అన్నారు కానీ 30 ఆయన ఉన్నాలో ఇదే నడుతుందండి జగన్ గారి ప్రభుత్వం నడుతుందండి అంత జగన్ రెడ్డి గారు కూడా పాలన బాగుందండి ఎవరన్నా నేను బాబు గారు ఇంటికి వెళ్తుంటే గౌకుని అమ్మంటే ఫోన్ ద్వారా చేసేస్తున్నారండి ఈయన హాస్పిటల్కి కావాలా వెళ్ళాలంటే ఆయనకు ఫోన్ చేస్తే ముందు మీరు అక్కడికి వెళ్ళిపోండి నేను ఫోన్ చేస్తానని చెప్తున్నారండి అలాగే చేర్పించుకున్నారండి మొన్న ధర్మాసుపత్రికి వెళ్ళిన ధర్మాసుపత్రులు కూడా చాలా బాగా చేశారండి పెద్ద హాస్పిటల్ ఇప్పుడు ఎవరు వెళ్ళినా ధర్మాసుపత్రులు ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ కూడా లేవండి అలాగా ఏసీ గీసీ అన్నీ బాగా పెట్టించారని జగన్ గారు మంచి బాగా చూస్తున్నారండి బంగారులాగా ఇన్ని జగన్ గారు అవుతారండి జగన్ గారు అవుతారండి ఇంకా జగన్ గారి మించి ఎవరు ఉండదండి ఇంకా అలా నేను చెప్పేది ఒకటే జగన్ గురించి జై జగన్ మళ్ళీ జగన్ రావాలనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఇట్టిన పథకాలన్నీ చాలా నచ్చింది నాకు మాకు మా నాయకుడు జగన్ అన్న జగన్మోహన్ మళ్ళీ వస్తారు ఎలా ఉందండి ప్రభుత్వం ప్రభుత్వం పరిధిలో అయితే బాగా ఉందండి ఇబ్బంది లేదు పథకాలు అమ్మఒడి పథకం ఉంటుంది జగన్ రెడ్డి గారు బాగుంది ఇబ్బంది లేదు నెక్స్ట్ సీఎం అయ్యే ప్రజలు వారు లబ్ధి పొందుకున్నారు కనుక లబ్ధిదారులు చెప్తారు ఎవరు లబ్ధిదారు అయితే వాళ్ళు చెప్తారండి ఎవరు లబ్ధి పొందుకున్నారో వాళ్ళు చెప్తారు సరే ఎలా ఉందండి పనితీరు బాగానే ఉందండి బాగానే ఉందా పథకాలు ఏమైనా
పథకాలు అన్నీ అందుతున్నాయి అండి. అందినప్పుడు ఒకటే పద పోగదు కదా జగన్ అండి. ఎందుకంటే చేస్తున్నారు కాబట్టి అండి అన్ని పథకాలు వస్తున్నాయండి. జనాలు కూడా అన్ని బాగా జరుగుతున్నాయండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి పోటీ చేస్తే వాళ్ళు గెలిచే అవకాశం ఉందా? చెప్పలేమండి. చెప్పలేము అంటే మేము ఇద్దరు కలిస్తే ఏమో అండి. సింగిల్ సింగిల్గా అయితే చెప్పలేమండి. జగన్ గారు వస్తారనుకుంటున్నాను.